హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంది అని అంటే చాలామంది నాకైతే మెసేజ్ ఎక్కితే ఎక్కువ పెడుతున్నారన్నమాట. వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ చాలామంది మెసేజ్ అయితే పెడుతున్నారన్నమాట. అనా పానలు ఎక్కడ దొరుకుతాయి? మాకు సింపుల్గా పానలు అయితే ఎక్కడ దొరుకుతాయో చెప్పానా, పానలు ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామంది అయితే మెసేజ్ పెడుతున్నారన్నమాట. అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈరోజు వీడియో అయితే. ఎందుకంటే నేనైతే స్కూల్ లెవెల్ అయితే అవసరం ఉంది, దానికోసం అయితే వెళ్ళినా. దాంతోపాటు ఒక వీడియో అయితే చేసిన అనమాట. ఇక్కడ సైడ్ ఏంది అని అంటే మీకు సైకిల్ నుంచి కారు కానీ లారీకి కానీ ఏ దానికి కావాలన్నా కూడా ఇక్కడైతే పానలు అయితే దొరుకుతాయి అనమాట. ప్రతి ఐటెం అయితే దొరుకుతాయి. దొరకదంటూ ఏదో లేదు ఇక్కడ ఈ షాపులో అయితే. దాదాపు 20 సంవత్సరాల నుంచి అయితే షాప్ అయితే రన్ చేస్తున్నాయి. ఈ షాపు వచ్చేసి మీ ఏడుంది ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. మీకు ఒకవేళ అవసరం ఉంటే పోయి తెచ్చుకోండి పానలు అయితే. నేనైతే నా అవసరానికి అయితే తెచ్చుకున్నా, అలాగే మీకోసం అవసరం అవుతుంది అని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది. చాలామంది అయితే మెసేజ్ పెడుతురు, అన్న మనకి ఏడ దొరుకుతాయి చెప్పానా, పానలు ఎక్కడ దొరుకుతాయి చెప్పా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సరే, మనమైతే ఈరోజు షాప్ గురించి అయితే చూద్దాం. సరేనా? కొత్త వారు మన ఛానల్ చూశారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మా ఫ్రెండ్ది అనమాట. అయితే ఈయన మా నా పాత షాప్ పక్కకే మీ సేవ ఉందన్నమాట. నన్ను చూసి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసిండు. ప్రతిదీ ఫోన్లోనే ఎట్లా అప్లై చేసుకోవాలి, మన మీ సేవకు రాకుండానే ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది ప్రతిదీ మనకు చాలా క్లారిటీగా మంచి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుందన్నమాట. ఈ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకసారి అయితే ఈ ఛానల్ మొత్తం చెక్ చేసి ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు అయితే డైలీ ఫాలో అవ్వండి. వీడియోలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సరేనా? ఈ ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. సరేనా? ఇప్పుడైతే మనము హైదరాబాద్లో అయితే ఉన్నామన్నమాట. హైదరాబాద్లో మహాత్మా గాంధీ బస్ స్టాప్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడి నుంచి ఎందుకోసము అని అంటే అందరికీ అర్థమవుతుంది అనమాట. మహాత్మా గాంధీ బస్ స్టాప్ అంటే చాలామందికి తెలుసు అనమాట. అలాగే MGBS అంటారు అనమాట దీన్ని. MGBS కూడా అంటారనమాట బస్ స్టాప్ని. MGBS నుంచి అయితే నేను వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది పల్లెటూరు నుంచి వచ్చే బస్సులు అన్నీ ఇక్కడ సైడే వస్తాయన్నమాట. మీరు వేరే నుంచి అయితే రావచ్చు అనమాట. అందుకోసమని ఇక్కడి నుంచి అయితే చేస్తున్నాను అనమాట. MGBS బస్ స్టాండ్ నుంచి అయితే నేను వెళ్తున్నాను అనమాట. సరేనా? మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అయితే నేను చెప్తున్నాను అనమాట. సరేనా? నేను బస్ స్టాండ్ ముందరికి అయితే వెళ్తున్నా. బస్ స్టాండ్ ముందల నుంచి అయితే మనం వెళ్దాము. MGBS బస్ స్టాండ్ హైదరాబాద్లో అనమాట. హైదరాబాద్లో నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. హైదరాబాద్లో ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావాలని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను అనమాట. నేను బస్ స్టాండ్ ముందుకైతే వచ్చేసిన ఇప్పటికైతే బస్ స్టాండ్ ముందు నుంచి వెళ్తే ఇక్కడ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. మీరు నడుచుకుంటూ పోయి కూడా తీసుకురావచ్చు అనమాట. ఎందుకంటే దగ్గర అంటే చాలా అంటే చాలా దగ్గర ఉందన్నమాట. ఎందుకంటే మీకు ఎప్పుడన్నా అవసరం వచ్చినా కూడా ప్రతిదైతే అక్కడ దొరుకుతాయి అనమాట. జస్ట్ మీరు ఇట్లా పోయి ఇట్లా అందుకొని రావచ్చు అనమాట. సరేనా? మీరైతే క్లారిటీగా అయితే చూడండి. సరేనా? ఇక్కడైతే లోకల్ సిటీలో తిరిగే బస్సులు అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మనకి ఒక కమాన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ కమాన్ కిందికి అయితే స్ట్రేట్గా అయితే వెళ్ళాలి మనము. ఓకేనా? ఈ కమాన్ కిందికి అయితే స్ట్రేట్గా వెళ్ళాలి. నేను లాస్ట్లో ఒకవేళ ఆ షాప్ది మ్యాప్ వల్ల ఇస్తా. ఒక షాప్కి ఒకవేళ మ్యాప్ ఉందనుకోండి, షాప్ అయితే మ్యాప్ అయితే నేను లొకేషన్ అయితే పెడతా. దాంతోపాటు ఏంటి అంటే వాళ్ళది విజిటింగ్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే లాస్ట్లో అయితే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళది మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఇవన్నీకైతే ట్రై చేస్తా. సరేనా? ఎందుకోసం ఈ వీడియో అని అంటే చాలామంది అయితే మెసేజ్ పెడతా ఉన్నారన్నా, మేము పానలు ఎక్కడ తెచ్చుకోవాలి, పానలు ఎక్కడ తెచ్చుకోవాలన్నా అని చాలామంది అయితే మెసేజ్ పెడతా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి ఒకటి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట. అలాగే నాకు స్కూల్ డ్రైవర్ అయితే అవసరం ఉన్నాయి. దాంతోపాటు మా ఫ్రెండ్ కూడా ఒక 2 స్కూల్ డ్రైవర్ తీసుకురా అని చెప్పేసి చెప్పింది అనమాట. అట్లనే ఒక వీడియో చేస్తే చాలామందికి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక ఐడియాతోటి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నా. సరేనా? ఇప్పుడైతే నేను ఆ కమాన్ కిందికించి రాగానే స్ట్రేట్గా రాగానే ఇక్కడ ఒక చిన్న కమాన్ అయితే టచ్ అవుతుంది. చూడండి, ఇక్కడ సైడ్ అయితే కమాన్ అయితే టచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ సైడ్ అయితే వెళ్ళాలి. ఒకసారి అయితే చూసుకోండి, మనం ఇక్కడ నుంచి స్ట్రేట్ అనమాట. ఇక ఎక్కడ కూడా మళ్ళీ ఏముండదు, చక్కగా షాప్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఈ రోడ్డు చక్కగా అడిగి వెళ్తుంది. మనమైతే స్ట్రేట్గా అయితే వెళ్దాము. సరేనా? మీకు ప్రతి ఒక్క పానాలు అయితే దొరుకుతాయి అనమాట. ఆడైతే షాపు అయితే చాలా అంటే చాలా పెద్ద షాప్ అనమాట. అది మీకు కావాలంటే వాళ్ళు తెప్పిస్తారు అనమాట. మీకు ఎలాంటి పానాలు కావాలన్నా కూడా
ఆడ కంపల్సరీగా అయితే దొరుకుతాయి అన్నమాట. జస్ట్ ఏంటంటే బస్ స్టాండ్ దగ్గరనే చూపిస్తే ఏంటి అని అంటే తొందరగా పోయి తొందరగా తీసుకొని వస్తారు అన్నమాట. కన్ఫ్యూజ్ అయితే ఏడ కారాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి అయితే ఈ బస్ స్టాండ్ నుంచి అయితే తీస్తున్నాను అన్నమాట. బస్ స్టాండ్ అయితే మహాత్మా గాంధీ బస్ స్టాప్ అన్నమాట. బస్ స్టాప్ నుంచి అయితే నేను వీడియో అయితే షూట్ చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఇక్కడ నుంచి అయితే స్ట్రేట్కి వెళ్ళాలి. ఎక్కడ కూడా మళ్ళొద్దు అన్నమాట. స్ట్రేట్గా రోడ్ పోటీ అయితే స్ట్రేట్కి వెళ్ళండి. మీరు వల్ల కన్ఫ్యూజ్ కాకండి సరేనా. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాప్ టు దాడికి అయితే ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది పక్కగా. ఒక 1 కిలోమీటర్ అయితే మనము నడుచుకుంటూ వెళ్తే కంపల్సరీ అయితే పానాలు అయితే తెచ్చుకురావచ్చు అనమాట. ఒకవేళ మీరు హైదరాబాద్కి మన పని మీద వచ్చిరనుకోండి కంపల్సరీగా అయితే షాప్ కాడికి వెళ్ళి అయితే పానాలు అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు వల్ల స్కూల్ డ్రైవర్లు కానీ కటింగ్ పిల్లలు కానీ ఏమైనా లేని పరిస్థితి ఉంటుంది కదా. ఏ మనము రాణిగంజ్ దాకా ఏడబోతాము మనం పోలేము అనుకున్న పరిస్థితి ఉంటుంది చూసినామా. అలాంటి టైంలో మనకి ఇక్కడ సైడ్ అయితే దొరుకుతాయి అన్నమాట. మ్యాక్సిమం మనం మొత్తం వచ్చేసినాము షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము అనమాట. మీకు ఇక్కడ సైడ్ సెకండ్ హ్యాండ్ల పానాలు కూడా దొరుకుతాయి అనమాట. అంటే పాత ఈ పానాలు పెట్టేసి సైడ్ కమ్ముతారు అనమాట. అది చూపిస్తా చూడండి మీకు ఇక్కడ సైడ్ అనమాట. ఇక్కడ ఇక్కడ సైడ్ బాక్స్లో తీస్తున్న ఆయన పానాలన్నీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ల పానాలు అనమాట. నీకు సెకండ్ హ్యాండ్ల పానాలు కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ సైడ్ అయితే. ఆయన పక్కకి కొత్తవి పెట్టి అమ్ముతుండు. పాతవి కూడా అంటే పాతవి ఏమన్నా వాడేసిన పానాలు ఉంటాయి కదా ఆ పానాలు కూడా ఆయన అక్కడ సైడ్ అయితే అమ్ముతారు అనమాట. ఈ షాప్ వచ్చేసి ఇక్కడ సైడ్ మొత్తం మనకు పానాలే దొరుకుతాయి అనమాట. ఈ మొత్తం ఏరియాలో మొత్తం ఈ షాప్లో కూడా మొత్తం ఇదే షాప్ అనమాట. నేను చెప్పేది ఈ షాపులోనే మనకు అన్ని రకాల పానాలు అయితే దొరుకుతాయి. నీకు సైకిల్ నుంచి ఫ్లైట్ వరకు అయితే దొరుకుతాయని చెప్పింది అనమాట. ఆ ఓనర్ అయితే నాకు అన్నాడు. మీకు ఆ వీడియోలో చూస్తే మీకు కంపల్సరిగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ సైడ్ మొత్తం పానాలు దొరుకుతాయి అనమాట. మీరు ట్రై చేస్తే మాత్రం కంపల్సరిగా అయితే పానాలు అన్నీ దొరుకుతాయి. ఈ ఏరియా మొత్తం పానాలే దొరుకుతాయి అనమాట. సరేనా, మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే దొరుకుతాయి. ఇక తాన దొరకని అయితే ఏమీ ఉండవు, ఖచ్చితంగా అయితే దొరుకుతాయి. సరేనా, మనం ముందుగా అయితే బండి అయితే దిగుదాం. బండి అయితే దిగి షాప్ లోపలికి అయితే వెళ్దాము. సరేనా, ఇప్పుడైతే నేను షాప్ లోపలికి అయితే వెళ్తున్నా. ఇక్కడ సైడ్కి అయితే చూడొచ్చు మనము. ఇక్కడ సైడ్ చూస్తే మొత్తం పానాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఒక్క పానాలు అయితే దొరుకుతాయి. ఇది ప్లాస్టిక్ ఇడ్ దాకా లేదా? ప్లాస్టిక్ ఇడ్ దాకా లేదా? నేను కొత్తగా షాప్ పెట్టినా కదా ఫ్రెండ్స్, కొత్తగా షాప్ పెట్టినా కదా అందులో నాకైతే స్కూల్ డ్రైవర్లు అయితే లేవన్నమాట. అన్ని కొన్ని స్లిప్ అయిపోయినాయి ఉన్నాయి, అన్ని ఖరాబ్ అయినాయి ఉన్నాయి అనమాట. అలాగే నేను అప్పుడు ఒక 2 స్కూల్ డ్రైవర్లు అయితే తెచ్చిన, అవి మా ఫ్రెండ్కి అయితే చాలా అంటే చాలా నచ్చినాయంట. దాంతోపాటు నాకు కూడా స్కూల్ డ్రైవర్లదే అని చెప్పేసి అయితే అడిగింది అనమాట. నేను అప్పుడు చూస్తున్నాను అనమాట, మా ఫ్రెండ్వే స్కూల్ డ్రైవర్లు ఆయనకు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే సుత్తితోటి కొట్టినా కూడా పగిలిపోవద్దు అని చెప్పేసి ఉద్దేశంతో అయితే ఇప్పుడు నేను పట్టుకున్న స్కూల్ డ్రైవర్లు అయితే తీసుకుంటున్నాను అనమాట. అవైతే నేను అనుకున్న స్థాయిలో అయితే లేవనమాట. అంటే అవి అయిపోయినాయి లేవు అని చెప్పేసి చెప్పింది అనమాట. మళ్ళీ వస్తాయి, ఒక నెక్స్ట్ వీక్ రండి, ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి చెప్తున్నమాట. పెద్ద సైజ్ అయితే ఉన్నాయన్నమాట, చాలా పెద్ద సైజ్ ఉన్నాయి. మనకైతే చేతికైతే యూజ్ అయితే లేవన్నమాట, చిన్న సైజ్ అయితే ఉన్నాయి. ఇవైతే తీసుకెళ్ళండి, నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఆయన. మనకు ఇడైతే స్కూల్ డ్రైవర్లు అన్నీ దొరుకుతున్నాయి అనమాట మనకైతే. మనకు ఎందుకంటే మన ఓవర్ టైంలో ఏంటంటే స్క్రూలు స్లిప్ అయిపోయినప్పుడు మన సుత్తితోటి కొట్టాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ స్కూల్ డ్రైవర్లు అయితే సూపర్ యూజ్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సరేనా, నేను ఈ స్కూల్ డ్రైవర్ల కోసం అయితే వచ్చిన, నేనైతే ఖచ్చితంగా అయితే మీకు షాప్ మొత్తం చూపిస్తా. 100%గా మీకు షాప్ మొత్తం ఒకసారి చూపిస్తాను, మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. సరేనా, నేను ఈ స్కూల్ డ్రైవర్లలో సన్నది కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నాను అనమాట. ఓకేనా, వాయిస్ అనేది ఎందుకు ఇట్టలేదు అని అంటే వాయిస్ అనేది చాలా లోపల సౌండ్ అనేది వస్తుంది అనమాట, అందుకోసమనే పెట్టలేదు. మీకు ఒకసారి షాప్ మొత్తం చూపిస్తా. ఇంకోటి ఏంటంటే షాప్లో లొల్లి లొల్లి ఉందనమాట, చాలామంది ఉన్నారు అనమాట కస్టమర్స్. నా ఇంకల్ సైడ్ కూడా మీకు కస్టమర్స్ అయితే కనిపిస్తూ ఉంటారు, ఒకసారి అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట, చాలామంది కూడా ఉన్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు అనమాట. ఓకేనా, మనం ఒకసారి అయితే షాప్ మొత్తం ఒకసారి అయితే లుక్ చేద్దాం. సరేనా, ఇప్పుడైతే షాప్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తా చూడండి క్లారిటీగా అనేది. మొత్తం అన్ని రకాల పానాలు అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ సైడ్ అయితే.
ఎందుకంటే మీకు సింపుల్గా ఉండాలి, అన్ని పానలు దొరకాలి సింపుల్గా ఉండాలి అని చెప్పేసి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నా. మనకి ఎలాంటి షాప్ని ఫేమస్ చేయాలనేది మాత్రం ఏమీ లేదు, జస్ట్ మీ సంతోషం కోసం దగ్గర పానలు దొరుకుతాయి కదా మీరు తెచ్చుకుంటారు కదా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే మనము ఇవన్నీ అయితే చూస్తున్నాము, ప్రతిది అయితే చెక్ చేస్తున్నాము. ఈ పానలు అయితే చూడండి, అన్ని రకాల పానలు అయితే దొరుకుతాయి అన్నమాట, దగ్గర ఉంటుంది అనమాట, బస్టాప్కి దగ్గర ఉంటుంది అనమాట. ఇది అయితే షాప్ అయితే చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది, మీరు కూడా చూసారు కదా ఇందాక వీడియోలో అయితే. మనమైతే వీడియో అయితే ఏడో ఇంత కట్ చేయలేదన్నమాట, అది రియల్. ఓకేనా, మనమైతే ఒకసారి అయితే మనము షాప్ మొత్తం అయితే చూస్తున్నాం కదా, షాప్లో అయితే లైటింగ్ కొద్దిగా తక్కువ ఉందన్నమాట, కొద్దిగా డిమ్గా కనిపిస్తుంది, కానీ షాప్లో ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. పైకి కూడా ఉన్నాయన్నమాట, చూసిరా కుప్పలు కుప్పలు పోసినాయి అనమాట. ఏ పానలు కావాలన్నా కూడా మొత్తం కుప్పలు కుప్పలు ఉన్నాయి. నీకు ఏ పానలు కావాలన్నా కూడా ఇంకా ఆయన వాళ్ళ అనుబాట ఇంకా కూడా మొత్తం పానలే ఉన్నాయన్నమాట. మొత్తం టూల్సే, ప్రతి ఒక్క దానికి వచ్చే అవసరం వచ్చేటి ఉన్నాయంట. ఒక్కసారి అయితే మనము ఈ షాప్ ఓనర్తో మాట్లాడడానికైతే ట్రై చేద్దాము, సరేనా? ఇదర్ క్యా క్యా మిల్తో సామాన్ బైక్ కా సామాన్ మిల్తా, బైక్ కా పూరా పూరా ఏ టు జెడ్ సైకిల్ సే లేకే ప్లేన్ ట్రైన్ తక్ పూరా మిల్తా, ట్రైన్ ట్రైన్ కా పూరా బడా పానా ఉస్కే యార్ షాప్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట. మనం మాట్లాడింది కూడా పట్టించుకోండి, ఇంకా బిజీగా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళకు గిరాకీ ఉందన్నమాట. మనం మంచి గిరాకీ టైంలోనే వెళ్ళినాం అనమాట. ఓకేనా, మనకు ఆయన చూపించేది ఏంటంటే ప్రతి ఇదైతే మన దాని అయితే దొరుకుతాయి నీకు, సైకిల్ నుంచి ఫ్లైట్ వరకు ట్రైన్కి అన్ని పానాలు అయితే నా దగ్గర దొరుకుతాయి. మాకు 20 సంవత్సరాల నుంచి అయితే షాప్ ఇక్కడ పెట్టినాం అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. మనకు వచ్చిరాని హిందీతో అయితే మాట్లాడతాం, ఇక్కడ సైడ్ వస్తే అయితే హైదరాబాద్ వస్తే అయితే మాట్లాడాలంటే ఇబ్బందిగా మాట్లాడతాం అనమాట హైదరాబాద్ వస్తే, ఎందుకంటే మనం ప్యూర్ తెలుగు మాట్లాడతాం, సరేనా? ఈ పైన సైడ్ కూడా వాళ్ళకి పైన సైడ్ కూడా 2 ఫ్లోర్లు ఏమో ఉంది, మొత్తం పానలే ఉన్నాయన్నమాట అక్కడ సైడ్ కూడా, ఎందుకంటే వాళ్ళు మనకి ఇంతవరకే పర్మిషన్ ఇచ్చారన్నమాట లోపలికి పోనీయలేదు, ఎందుకంటే అక్కడ సైడ్ కరెంట్ గిరంట్ ఏమీ లేదంట, వాళ్ళే పానలు తీసుకొచ్చి ఇస్తారు అనమాట. మనకి ఏ పానలు కావాలన్నా కూడా ప్రతిది అయితే తీసుకొచ్చి ఇస్తారు అనమాట. ఓకేనా, మీకు దగ్గర అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఓకేనా, ప్రతిది అయితే ఉన్నాయి, ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే స్కూల్ డే వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు మేము సుత్తతోడు కొట్టినా కూడా పగిలిపోవద్దు అన్నట్టు అడగండి, ఒక్క స్కూల్ డ్రైవర్ వచ్చేసి 140 రూపాయల నుంచి 150 రూపాయల మధ్యలో పడతాయంట, ఒకసారి అయితే ట్రై చేయండి. స్కూల్ డ్రైవర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నేనైతే ఇప్పుడైతే షాప్ కార్డ్కి వచ్చేసిన ఆల్రెడీ ఈ స్కూల్ డ్రైవర్ అనమాట, నేనైతే సుత్తతోడు కొట్టినా కూడా మనకు ఏమీ కాదు అని చెప్పిన స్కూల్ డ్రైవర్ అయితే ఇవి తీసుకొచ్చి దీనికి దాదాపుగా 6 నెలలు అవుతుంది అనమాట. 6 నెలల క్రితం అయితే నేను ఆ షాప్ కార్డ్కి వెళ్ళి అయితే తీసుకొచ్చినా అనమాట, ఎందుకంటే నాకు అవసరం ఉండే అనమాట స్కూల్ డ్రైవరు. ఇప్పుడు ప్రజెంట్లీ నేను ఈరోజు తెచ్చుకున్న స్కూల్ డ్రైవర్లు వచ్చేసి ఇవి అనమాట, తపారియా కంపెనీలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఒక 3 స్కూ డ్రైవర్లు అయితే రెగ్యులర్ యూజ్ కోసం అయితే తెచ్చుకున్నాను అనమాట, ఎందుకంటే మనకు ఆ షాప్ దగ్గర అయితే యూజ్ చేయడానికైతే మనకు ఇవైతే కంపల్సరీగా కావాలి అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాయి అనమాట. ఆల్రెడీ ఆ 2 ఉన్నాయి అనమాట, 2 ఉన్నాయి కానీ ఇంకొక 3 అయితే తెచ్చుకుందాము మనకు అవసరం ఖచ్చితంగా అని చెప్పేసి అయితే, ఎందుకంటే మనకు మెయిన్గా ఏంటి అంటే మన స్క్రూలు స్లిప్ అయిపోయినాయి అనుకోండి మస్తు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అనమాట. మనం పానలు అనేది సరిగ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే టూల్స్ కరెక్ట్ ఉంటేనే మనకు నట్లు గిట్లు ఏవి స్లిప్ కావన్నమాట, ఇది నాది అనమాట. అందుకోసము ఇదైతే అక్కడిక్కడ ఉండే స్కూల్ డ్రైవర్ అనమాట, నేను అన్ని తెచ్చుకున్నా అయితే అక్కడిక్కడ ఉండే స్కూల్ డ్రైవర్ నేను ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఇవే అనమాట, అక్కడిక్కడ ఉండే స్కూల్ డ్రైవర్లు ఇవి యూజ్ చేస్తా. ఓకేనా, ఇవి కింద పడ్డది. ఇప్పుడు ఈ స్కూల్ డ్రైవర్లు ఉన్నాయి కదా, ఈ 3 అయితే ఎక్స్ట్రా కొత్తగా అయితే తెచ్చినా అనమాట, అవి ఆల్రెడీ పాతవి ఉన్నాయి. కానీ మా ఫ్రెండు అడిగిండు అట్లాంటి స్కూల్ డ్రైవర్ నాకు కూడా కావాలని చెప్పేసి అయితే మా ఫ్రెండ్ అడిగిండు అనమాట, ఆయన కరెంట్ రిపేరింగ్ చేస్తాడు, ఆయన అడిగిండు అనమాట స్కూల్ డ్రైవర్ నీ దగ్గర చాలా బాగున్నాయి నాకు ఇలాంటి స్కూల్ డ్రైవర్లు తీసుకురా ఒక 2 అని చెప్పిండు అనమాట. ఆయన కోసం కూడా వెళ్ళినా, దాంతోపాటు నాకు కూడా అవసరం ఉండే ఒక 3 స్కూల్ డ్రైవర్లు దాంతోపాటు తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే నేను షాప్ కార్డ్కి అయితే వెళ్ళిన అనమాట అంతే. ఓకేనా, ఇప్పుడు ఈ స్కూల్ డ్రైవర్ అయితే మనము ఇవైతే తెచ్చుకున్నాం అనమాట, ఇవైతే మా ఫ్రెండ్ అడిగిండు ఈ స్కూల్ డ్రైవర్ కావాలంట ఆయనకు. కానీ ఇవి చాలా బాగున్నాయి, ఎప్పుడన్నా నేను ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అవి మనకి ఏంటంటే కొద్దిగా పెద్దగా ఉన్నాయి, మనకు చిన్న సైజు స్క్రూలు వస్తే మాత్రం వస్తలేవు అనమాట, అందుకోసమనే మళ్ళీ ఎక్స్ట్రా స్క్రూ డ్రైవర్ ఒక 3 అయితే తెచ్చుకున్నాను అనమాట తపారియలా. ఓకేనా, ఇప్పుడైతే మనం మొత్తం మీద అయితే ఆ షాప్కి అయితే వెళ్ళినాం, మొత్తం మీద అయితే మనకైతే అన్ని రకాల పానాలు అయితే చూసినాం. మీకు ఒకవేళ నచ్చితే వెళ్ళి తెచ్చుకోండి, అన్ని రకాల పానాలు అయితే దొరుకుతాయి అనమాట. చాలా రోజుల నుంచి అయితే వీడియో అడుగుతున్నారు అనమాట, అందుకోసమే చేయలేదు నేను. ఇప్పుడైతే వాళ్ళది
నేనైతే వాళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే మీను నేనైతే మెన్షన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి, ఒకవేళ కాల్ చేసి వెళ్తా అంటే కాల్ చేసి వెళ్ళండి. అలాగైతే నాకైతే విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చిరో, ఒకసారి అయితే అది కూడా చూపిస్తా చూడండి, సరేనా? ఇప్పుడు వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనమాట, ఆ విజిటింగ్ కార్డులో అడ్రస్తో సహా మొత్తం ఉంటుంది అనమాట. ఒకసారి అయితే చూసుకోవచ్చు, కాకపోతే కాల్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సరే మాట్లాడండి, మీకు ఒకవేళ నచ్చితే పోయి తెచ్చుకోండి, ఓకేనా? మనకైతే ఇలాంటి ఏమీ లేదనమాట, చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట. జర ఏంది అంటే మనకి ఏవి కావాలన్నా తొందరగా దొరకాలంటే దొరుకుతాయి అన్నమాట. మీకు ఇలాంటివి వెహికల్ ఉన్నా కూడా ఆ దానికి సంబంధించిన పానలు ఆ నెంబర్ ఉంటే చాలు. ఇప్పుడు సపోజ్గా ఒక నట్టు ఉంది అనుకోండి, దానికి ఏ సైజు పడుతుంది అని చెప్పేసి మీరు అర్థం చేసుకుని వెళ్తే ఖచ్చితంగా అయితే ఇస్తారనమాట, ఓకేనా? ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి.